నటుడు రఘువర్ ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరేమో. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు. విలన్, తండ్రి ఇలా అనేక పాత్రల్లో నటించిన రఘువరన్ దాదాపు అన్ని భాషల్లో కలిపి 160కు పైగా సినిమాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఆయన నటించిన సినిమా విడుదలవుతోందంటే అభిమానులు థియేటర్కి పరుగులు తీసేవారు. ఎన్నో సినిమాల్లో నటించిన రఘువరన్ ఇలా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. అయితే రఘువరన్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆయనకు మంచి మిత్రుడిగా ఉన్న ప్రముఖ హీరో పృథ్వీ. పెళ్లి సినిమాలో ఫేమస్ అయిన పృథ్వీ అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత ఆయన తమిళ సీరియల్స్లో బిజీగా మారారు. అలా పృథ్వీ రఘువరన్ సినిమాల్లో నటిస్తూ మంచి స్నేహితులుగా మారారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజులు గడుస్తున్న కొద్దీ రఘువరన్కు సినిమా అవకాశాలు తగ్గాయి. పైగా విలన్, తండ్రి వంటి పాత్రలు రావడంతో రఘువరన్ కూడా మనస్తాపానికి లోనయ్యారు. చాలా రోజులు తనలో తాను కుమిలిపోయారు. మెల్లమెల్లగా అదే బాధలో ఉండేవారైనా ఎంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. రఘువరన్ చివరిగా మార్చి 19, 2008న చెన్నైలోని గాఢ నిద్రలో ఉండగా గుండెపోటుతో మరణించారు. తన స్నేహితుడు మరణించడంతో పృథ్వీ అనేక ఇంటర్వ్యూల్లో రఘువరన్ మంచితనం గురించి చెబుతూనే వచ్చారు. రఘువరన్ది డిఫరెంట్ విలనిజం. ఆయన విలనిజం ఎవరికి రాదని చెప్పాలి. కేవలం విలన్ పాత్రలో నటించడమే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో హీరో తండ్రిగా ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఏడిపించారు. అయితే రఘువరన్ పాజిటివ్ పాత్రలో నటించినప్పటికీ ఆయనను ప్రేక్షకులు విలన్గానే గుర్తుపెట్టుకున్నారు. దానికి కారణం ఒకప్పుడు రఘువరన్ చూపించిన విలనిజం. ఆ రేంజ్లో ఉండేది ఆయన విలనిజం. ఆయన ఒకప్పటి హీరోయిన్ రోహిణిని వివాహం చేసుకున్నారు. రోహిణి ఏపీలోని అనకాపల్లికి చెందినవారు. తండ్రి ప్రోత్సాహంతో రోహిణి సినిమాల్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన అనుభవం ఆమె సొంతం. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. ముందు నటిగానే కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారి చాలామంది హీరోయిన్లకి ఎన్నో సినిమాల్లో తన గాత్రం అందించారు. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో రోహిణి నటుడు రఘువరన్ని పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్ల పాటు వీరిద్దరి వైవాహిక జీవితం హ్యాపీగా సాగింది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే 8 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రోహిణి 2004లో కమల్ హాసన్ హీరోగా నటించిన విరుమండి అనే తమిళ చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా రోహిణి సినిమాలు చేస్తున్నారు. తల్లి, అత్త ఇలా ముఖ్యమైన రోల్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. చెప్పాలంటే బాహుబలి మొదటి పాటలో ప్రభాస్ తల్లిగా కూడా నటించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు ఆమె.